ఇరవై ముప్పై సంవత్సరాలకు మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టక ముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసామండి, అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ పరివాహ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కాము, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తామంటారు. ఆయన చేస్తుంది రైటే, మనం కూడా చేయాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్సివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి, ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసి ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో. ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం, మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ 50 ఇయర్స్లో మనం చూడలే. ఇంకొన్ని డేటా ప్రకారం 200 ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి, ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ లెట్ అస్ టేక్ 50 ఇయర్స్ రికార్డ్. ఈ 50 సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మనకి ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాలే. ప్రతి 10 సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవడం, సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకం చెప్పడం జరిగింది. ఈరోజు మనం వరదలు వచ్చినాయి, ఓకే మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం, కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎ